గిరిజన రైతులంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం వ్యవసాయమే ప్రధాన ఆధారంగా జీవిస్తున్న గిరిజన గ్రామం గొరడలో కలెక్టర్ పర్యటించారు. గిరిజనులతో కలిసి వరినాట్లు వేశారు. జట్టు ఆశ్రమ నిర్వాహకులు పారినాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గిరిజన రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ గ్రామంలో తోటపల్లి జట్టు ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ 100% వ్యవసాయం చేసే గొరడ గ్రామంలోని పంట పొలాల్లో జట్టు ఆశ్రమ నిర్వాహకులు పారినాయుడు మాస్టారుతో కలిసి వరినాట్లు వేశారు. ప్రకృతి సేద్యంపై రైతులతో ముచ్చటించారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పనిముట్లు ప్రభుత్వం తరపున సమకూరిస్తే మరింత వ్యవసాయ అభివృద్ధి చేస్తామని గ్రామస్తులు ఈ సందర్భంగా కలెక్టర్కు తెలియజేశారు. అలాగే తమ గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలని, వ్యవసాయానికి నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. వెంటనే కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి కమ్యూనిటీ బిల్డింగ్ గ్రామస్తులు భాగస్వామ్యంతో కట్టి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్లాస్టిక్ డ్రమ్ములు వంటి పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, జట్టు ఆశ్రమం సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.